ఫ్రెండ్స్, ఈ సమాధి అయితే 1605 నుండి 1613లో కంప్లీట్ అయింది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, అక్బర్ మహారాజు చనిపోకముందే ఇది ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే పూడ్చిపెట్టాలని. ఆయన తర్వాత అతను కుమారుడు జహాంగీర్ దీన్ని కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్ పదండి, మీ అందరిని ఇప్పుడు నేను లోపలికి తీసుకెళ్తాను. దాని విషయాలు, దాని చుట్టుపక్కల ఎట్లా ఉంది, దాని కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కంప్లీట్గా వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రీ టికెట్. ఇది వచ్చేసి 25 రూపాయలు పడింది. ఇప్పుడు ఈ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకు ఒక భవనం కనబడింది. ఇది వచ్చేసి సికిందర్ లోధి నేతంది. అక్బర్ కన్నా ముందే సికిందర్ లోధి ఇక్కడ వచ్చారు. ఆయన వచ్చింది 1503లో. సికిందర్ లోధి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఊరు ఒకటి నిర్మించారు, కాబట్టి ఈ ప్లేస్ పేరు సికింద్రా అనబడింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి ఇక్కడ నిర్వహించారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సమాధిని ఢిల్లీకి తరలించాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చి కాస్ మహల్. దీన్ని అక్బర్ కుమారుడు జహంగీర్ కట్టించారు. ఇది దీన్ని కట్టించడానికి దాదాపుగా 14 సంవత్సరాలు పట్టింది. దాదాపు అది నిర్మించడానికి 1605 నుండి 1619వ సంవత్సరం దాకా పట్టింది. మీరందరూ ఆలోచిస్తారు ఈ చిన్న బిల్డింగ్ కోసం ఎంత టైం ఎందుకు పట్టిందని అనుకుంటారు కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, జహాంగీర్ అనే ఆయన ఎప్పుడైతే డ్రింక్ చేస్తాడో అప్పుడే దీని పని జరిగేదంట. అంటే ఆయన డ్రింక్ చేసినప్పుడే దీని పని జరిపించేవాళ్ళంట. ఆయన తాగిన గంట 2 గంటల సమయంలో ఇక్కడ పని జరిగేదంట. ఆయన ఎప్పుడైతే తాగడం ఆపేస్తారో అప్పుడు పని ఆపేసేవాళ్ళంట. ఇంకా మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా డిజైన్స్, ఆ మందు బాటిల్ కానీ, ఆ ప్లేట్స్ కానీ, ఆ పైన వచ్చే అన్ని డిజైన్స్ కూడా ఆయన తాగుతూ ఉంటాడు కదా ఆ టైంలో, అట్లా వచ్చినాయి. మీకు పైన కనిపిస్తున్నాయి కదా, అది బ్లూ స్టోన్స్. క్యాజువల్ ఈ పౌడర్ మీ రోజు బాగా మెరుస్తాయంట. అయితే ఇప్పుడు ఈ ప్లేస్లో జహాంగీర్ గెస్ట్ హౌస్ ఉండేదంట ఇంతకుముందు. అయితే అక్బర్ మహారాజు ఈ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, తన వంశంలో ఎవరు చనిపోయినా ఇక్కడే పూడ్చిపెట్టాలని అనుకున్నారంట. కానీ దురదృష్టవశాత్తు అట్లా జరగలేదు. ఏ రాజు ఎక్కడైతే చనిపోయారో అక్కడే వాళ్ళని పూడ్చిపెట్టేవారు. అయితే అక్బర్కి వచ్చేసి 3 భార్యలు. మొదటి భార్య పేరు వచ్చేసి రుఖయ్యా బేగం. రెండో భార్య పేరు వచ్చేసి మీకు అందరికీ తెలుసు, మూవీ కూడా వచ్చింది, జోధాబాయ్. ఈమె ఒక రాజ్పూత్ ఆమె. అయితే 3వ భార్య పేరు వచ్చేసి సలీమా బేగం అన్నమాట. అయితే అక్బర్ గారు వీళ్ళ 3 ముగ్గురితో కలిసి ఒక మజబ్ని స్థాపించారు. అది దాదాపుగా 1982లో. దాని పేరు కూడా దీనే ఇలాహీని పెట్టారు. దీని ద్వారా ఆయన అనుకున్నది ఏంటంటే, హిందూ ముస్లిం ఇంకా ఎలాంటి కమ్యూనిటీస్ ఉన్నా అందరినీ కలిపి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారు. వారి మధ్యలో ఎప్పుడు సంతోషం ప్రేమ కలిగి ఉండాలని కోరుకున్నారన్నమాట. దానికి చిహ్నంగానే ఇప్పుడు మీరు చూస్తున్న ఎంట్రన్స్లో 3 కులాలకి కలిసి వచ్చేలా అనే డిజైన్ చేపించారు. స్వస్తిక్, ఇంకా ముస్లిమ్స్వి వైట్ మార్బుల్తో కొన్ని డిజైన్స్ అన్నీ ఉన్నాయి. నేను ఈ మొత్తం కంప్లీట్గా చెప్పాలంటే వీడియో ఎంత అయింది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లా అన్ని కులాలు కలిపి అయినా ఈ చిహ్నాన్ని కట్టించారు. అయితే ఈ కట్టడాన్ని అక్బర్ మహారాజు 1602లో మొదలుపెట్టారు. అయితే ఆయన 1605లో చనిపోయారు. అయితే 1613లో అక్బర్ కొడుకైన జహాంగీర్ దీన్ని కంప్లీట్ చేశారు. దాదాపుగా ఇది కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎంట్రన్స్ అయితే చెప్తారు జహాంగీర్ గేట్. ఇంకా 3 గేట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అవి వాడట్లేదు. అయితే దీని ఎదురు మీకు చిన్నగా ఒక మినార్ టైప్లో కనబడుతుంది, చూశారు కదా. అయితే ఈ గేట్ వెనుక కూడా ఒక మంచి కథ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఆ రోజుల్లో దాదాపుగా మనిషి ఇప్పుడులా కాకుండా అప్పుడు జనాలు వచ్చేసి 6.5-7 అడుగులు హైట్ ఉండేవాళ్ళు. కానీ అక్బర్ మహారాజు మాత్రం 5.5 అడుగులే ఉండేవాళ్ళు అంట. అయితే ఇప్పుడు అక్బర్ మహారాజు కొంతమంది చెప్పేవాళ్ళంట, నువ్వు ఇంత షార్ట్గా ఉన్నావు, నీకు ఎవరు సలాం చేస్తారని. అయితే అప్పుడు అక్బర్ అమ్మటి బీర్బల్ ఉంటారు కదా, ఆయన ఐడియా ఇచ్చారంట ఇట్లా అని, అయితే మీరు దీని ఎదురుగా 5-6 అడుగుల గేట్ ఒకటి పెట్టండి, ఎంట్రన్స్ రావాలంటే అక్కడ వచ్చి తలకాయ ఉంచాలి కాబట్టి మీకు నమస్కారం చేసినట్టు అని ఆయన ఐడియా ఇచ్చారంట.
ఇంకా చెప్పినట్టే చేయించారు. అట్లాగే హైట్ ఉన్న వాళ్ళు మొత్తం వంగి ఆటోమేటిక్గా సలాం చేసినట్టే. ఇంకా దీంతోపాటు లోపల కూడా ఇంకొంచెం కొన్ని గేట్స్ కూడా ఇట్లాగనే పెట్టారంట. అయితే ఫ్రెండ్స్, మీరు ఎంట్రన్స్లో సైడ్లో చూస్తూ ఉంటారు, ఇంతకుముందు గుర్రాల కోసం నిర్మించారు. దాంతోపాటు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఒక్కొక్కటి 25 ఎకరాలు చదరపు అడుగులు గల ఒక 4 ప్లాట్స్ కనబడతాయి. 4 గిట్లో గార్డెన్స్ ఉన్నాయి. అయితే ఈ 4 గిట్లో 2 ఫ్రంట్ సైడ్లో ఉంటాయి, 2 బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం 19 ఎకరాల్లో నిర్మించారు. టోటల్గా ఈ ఏరియా వచ్చేసి 119 ఎకరాలు అన్నమాట. దగ్గర దగ్గర ఇక్కడ 300 జింకలు ఇంకా చాలా నెమళ్ళు కూడా ఉన్నాయి. అయితే మొఘల్ జమానాలో ఇక్కడ గార్డెన్ ఉండేది కాదు, ఈ మొత్తం వచ్చేసి మీకు గులాబీ పూల తోట ఉండేది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ట్యాంక్స్, ఇలాంటి ట్యాంక్స్ దీని చుట్టూరు 4 ఉండేయంట. అయితే దీంట్లో నీళ్లు నింపేసి వాటిలో గులాబీ రెక్కలు వేసేవాళ్ళంట. అయితే అప్పుడు చెప్పేవాడంట, ఇప్పుడు వీళ్ళు చనిపోయినప్పుడు తెచ్చినప్పుడు అయితే డెడ్ బాడీని మనం బూడ్చే ముందు స్నానం చేపిస్తాం కదా, ఆ చేసే స్నానానికి ట్యాంకు వాడేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు సొంత సమాధి అంటే అక్బర్ వాళ్ళ సొంత స్థలం కదా, అట్లా వాడేవాళ్ళంట. అయితే ఫ్రెండ్స్, అక్బర్ మహారాజుకి ఎలాంటి మగ సంతానం లేదు. తన 2వ భార్య అయిన జోదాతో కలిసి ఫతేపూర్ సిక్రీ, నెక్స్ట్ వీడియో మీకు అదే అనమాట, ఆ దర్గాకి దువా కోసం వెళ్ళారంట. అక్కడ దువా అడిగిన తర్వాత ఆయనకి బాబు పుట్టాడు. అయితే ఆ బాబుకి వచ్చేసి బాబా ఆయన పేరు పెట్టారంట, సలీం. కానీ మన అక్బర్ మహారాజు పాలనకి అనుగుణంగా ఉండాలని జహాంగీర్ అని పేరు పెట్టారంట. అయితే ఫ్రెండ్స్, మీలో చాలామంది తెలిసి ఉంటుంది సలీం అనార్కలి స్టోరీ కూడా. క్యాజువల్గా ఆ సలీం ఇతనే అనమాట. ఈయన సమాధి వచ్చేసి లాహోర్ పాకిస్తాన్లో ఉంది. ఇంకా ఆ అనార్కలి సమాధి కూడా లాహోర్ పాకిస్తాన్లోనే ఉంది. మెయిన్ ప్లేస్లో ఉన్న అక్బర్ సమాధిని చూపిస్తాను. మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ సమాధికి. ఈ రూమ్ పేరు వచ్చేసి గోల్డ్ రూమ్ అంటారు. ఆ టైంలో అయితే ఈ గోడలు మొత్తం గోల్డ్ ఉండేదని అంట. అంటే గోల్డ్ కరిగించి పెయింట్లు వాడి డిజైన్స్ మొత్తం గోల్డ్ ఉండే. కానీ నుండి వెనక్కి తిరిగిస్తే మనం స్టార్టింగ్ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది అంటే ఎంట్రన్స్లో ఉంది కదా, వచ్చేటప్పుడు మనం వంగి నమస్కారం పెట్టి వచ్చే గేట్ అని, అది ఇక్కడ నుండి స్ట్రైట్గా క్లియర్గా కనబడిద్ది. ఇదే కాదు, మిగతా 3 కూడా అట్లానే కనబడతాయి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ ప్లేస్లో అత్యంత ఉన్నతమైన బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ గారి సమాధి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆయన పక్కనే ఆయన 2 కుమార్తెల సమాధులు ఉన్నాయి. ఒక ఆమె వచ్చేసి ఆరంభాను, ఇంకా 2వ ఆమె శక్రీన్సా బేగం. ఇంకా 3వ సమాధి వచ్చేసి ఔరంగజేబ్ కూతురు జబ్రిన్సా గారిది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిజైను, ఇది దూరం నుండి ఒకలా కనబడిద్ది, దగ్గర నుండి ఇంకోలా కనబడిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్బర్ కూతురైన శక్రీన్సా సమాధి, దాని మీద అరబ్బీల పేరు కూడా రాస్తుంది. ఇది కొంచెం హైట్గా డిజైన్గా ఉంటుంది. పక్కనే వాళ్ళిద్దరు పిల్లల సమాధులు అనమాట. ఇవి క్యాజువల్గా ఈ డిజైన్ పట్టి అనేది లేడీస్ సమాధుల పైన ఉండేదంట ఆ కాలంలో. మీరు చూసారు కదా అక్బర్ సమాధి, అది ప్లాట్ఫామ్కి లెవెల్గా ఉంటుంది. అయితే ఈమె పిల్లలు అయితే 5-6 ఏళ్ళలో చనిపోయారంట. అయితే ఈ 2వ సమాధి వచ్చేసి అక్బర్ 2వ కూతురు ఆరంభానుదన్నమాట. అయితే పక్కనే ఉన్న సమాధి వచ్చేసి ఆమె కొడుకుది, 12 ఏళ్ళలో చనిపోయాడు అతను. చూస్తున్న సమాధి వచ్చేసి ఔరంగజేబ్ కూతురు జేబున్నసారి. అయితే ఆమెకి పెళ్లి కాలేదు కాబట్టి ఆమె సమాధి సింగిల్గానే ఉంది అక్కడ. ఫ్రెండ్స్, ఈ కట్టడాలు అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాజువల్గా ఏంటంటే చాలా పాతవి, ఇప్పుడు దాకా చెక్కు చెదరలేదు.
ఇది ఎట్లా కట్టించారంటే ఫ్రెండ్స్, దీని మీద వర్షం నీళ్లు పడే కొద్దీ గట్టిపడతాయంట. అసలు ఆ టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇటు ఒక గోడలో మాట్లాడితే ఆపోజిట్ గోడలో వినిపించింది. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు పైన డైమండ్ షేప్ చూస్తున్నారు కదా, అదే దానికి కారణం. ఇది టెలిఫోన్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మూలలో మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇటు నుండి సీక్రెట్గా మాట్లాడుతుంటే అదిగోండి, ఆపోజిట్ అంటే ఈ మూలలో మాట్లాడితే ఆ మూలలో క్లారిటీ కనిపించేది అనమాట. అసలు ఏదైనా ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న పాత కట్టడాలు ప్రతిదీ ఒక సైన్సే. అప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడు ఉంటే పెద్దన్న అని చెప్పుకున్న కొన్ని దేశాలు కూడా మన ముందు ఎందుకు పనికిరావు. కాకపోతే మన చేతులారా మనమే చాలా గ్రంథాలని, చాలా తాళపత్రాలని, ఇంకా హిస్టరీని మనం మార్చేసాం. ఇంకా చేసేది ఏముంది? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనిపించేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వాడిన మెటీరియల్తో మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే సేమ్ టెలిఫోన్ టెక్నాలజీ వస్తుంది. అయితే ఆ రోజుల్లో దీనికి వాడిన మెటీరియల్ వచ్చేసి, ఇంకా మనం కిళ్ళీలు వేసుకునే చున్నం తెలుసు కదా, అది అండ్ తేనె. ఇంకా రకరకాల అప్పుడు దొరికే వాటితో ఈ కట్టడాలు జరిగినాయంట, అందుకే అంత పటిష్టంగా ఉంది. ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ వస్తుంది, చెప్పుకుంటా పోతే దీనికి వచ్చి చాలా హిస్టరీ ఉంది. ఇంకా నెక్స్ట్ ఫతి ఫుడ్ సిక్రీ వీడియో వస్తుంది, మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కొత్త వాడు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం నాకు హెల్ప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.